ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్గో ద్వారా హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకి వచ్చినటువంటి పార్సిల్లో జంగారెడ్డిగూడెం సీఓ గారు, జంగారెడ్డిగూడెం ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో రైడ్ కండక్ట్ చేసి ఆర్టీసీ కార్గో వెహికల్లో తరలిస్తున్నటువంటి 22,57,000 సీజ్ చేయడం జరిగింది. చింతలపూడి మండలం లింగగూడెం చెక్పోస్ట్ అంటే బోర్డర్ చెక్పోస్టు, తెలంగాణ రాష్ట్రం నుంచి మన వైపు వస్తున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా, అట్లాగే రాజకీయ పార్టీల వారికి కూడా తెలియజేసేది అంటే, ఏ వ్యక్తి కూడా 50,000కు మించి నగదును తమ వెంట తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి అది గమనించుకొని అందరూ కూడా 50,000 లోపు ఉండే ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవాలి. అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ ఏమన్నా సరే అవి త్రూ బ్యాంక్ ద్వారా మాత్రమే జరుపుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎలక్షన్ సందర్భంగా ఈ డోర్ టు డోర్ క్యాన్వాస్లో కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఏ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా తాము ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో చెప్పి, తాము చేసే మంచి గురించి చెప్పుకొని ఓట్లు రిక్వెస్ట్ అనేది చేసుకోవాలి. తప్పితే ఇతర మతాల వారిని కానీ, ఇతర వర్గాల వారు కానీ, ఇతర పార్టీల వారిని కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా కనుక ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీరి వ్యాఖ్యల వల్ల సమాజంలో ఏదన్నా అలజడులు రేగితే దానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో చింతలపూడి నియోజకవర్గం మొత్తం కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం.